నగలు వస్తువు. ఏడు ఎనిమిది గ్రామాలకి నీటి వాటర్ కంటెంట్ అయితే ఆ ఏడు గ్రామాల నీటి నీటిని ఆపి కొత్తగా ఒక 10 రోజులు ఫ్రెష్ వాటర్ని మనం ట్రాన్స్పోర్టింగ్ వాటర్ని ఇవ్వలేమండి. అంత అంత దిగ్మలిపోయామని చెప్పింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వానికి అవకాశాలు లేవండి. ప్రాణాల మీద ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు లేదండి. ఆ జోన్ అంతటినే రెడ్ జోన్ కింద పెట్టి వాళ్ళకి చేయవలసిన అవసరం ఉంది కదండి. ఏంటి ఇది? అది నేను మాట్లాడుతున్న మాటలు అడుగుతున్నా, నేను అడుగుతుంది అది చేయాలి కదా. అయిమానేసి ఈ 15 బిలియన్ ఖర్చు పెట్టలేదు, లేకపోతే రుచికొండకి 500 కోట్లు ఖర్చు పెట్టారు, బయరు భూమిలో వచ్చి ఇవాళ వచ్చి పబ్లిక్ డెప్లికేషన్ అవుతుంది, ఓపెన్ డెప్లికేషన్ అవుతుంది. కానీ ఎప్పటి నుంచో జరుగుతున్నావు నిన్ను. మరి ఇవన్నీ జరిగితే మరి మరి నాయంలో మా అబ్బాయి ఎందుకు కదా, ఈ సంవత్సరం ఎందుకు జరగలేదు, ఎందుకు చచ్చిపోలేదు, ఎందుకు ఎక్కడ రాలేదు? ఇన్స్పైట్ ఆఫ్ కదా, నేను ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుని వస్తున్నాం కదా. ఒక పక్క ఇవి కంట్రోల్ చేస్తాం, ఒక పక్క అవి కంట్రోల్ చేసుకుంటున్నాం. నేనేమి ఇవాళ ఈ బాగానే కదా, కదా గత 3 నెలలుగా తెలుగుదేశం పార్టీ కదా, 5 సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, 6 సంవత్సరాల కింద అప్పుడేం జరిగింది అన్నానా? జరగలే కదా. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఈ 4 నెలల్లోనే? ఈ 4 నెలలు ఎందుకు జరుగుతున్నాయంటే దాని పరిపాలన మీద దృష్టి లేదు. ఇచ్చిన మాటలు వాగ్దానాలంటే బయటికి వెళ్ళిపోయి మాటలు చెప్పడం కాదు, మానిటరింగ్ ఉండాలి. ఒక మాట ఒక అధికారికి చెప్పామంటే అధికారి వెంటనే దాన్ని రెస్పాండ్ అయితే చేసే పరిస్థితి ఉండాలా, మళ్ళీ మనం మానిటరింగ్ చేసుకోవాలా, టాప్ టు బాటం ఉండాలి, ఉంటేనే దాని మీద రిజల్ట్ వస్తుంది. మిగిలిన అది లేదే, ఎంతసేపు చెప్పేసామంటే ఇప్పుడు ఇసుకుంది, ఇసుకొచ్చి ఇచ్చేసాము, ట్రాక్టర్లు ఇచ్చేసాము, లేదా లారీలకు వచ్చి ఇచ్చామన్నారు. ఉచిత అర్థమేంటి? మీ దగ్గర చెప్పండి, ఏదైతే అక్కడ నుంచి ఎక్స్పోజ్ చేస్తాం, తీసుకొస్తాం, హ్యాండ్లింగ్ చేస్తే ఆ డబ్బు ఇచ్చి తెచ్చుకోవడం అంతే కదా ఉచిత అంటే. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటి, 300 ఫీజు కట్టి తెచ్చుకోవాలి.